ఇంకా పూర్తి కాలేదమ్మా అవతల పెళ్లి వారు వచ్చారు అయిపోవచ్చు బాబాయ్ మీరు వెళ్ళండి నేను తీసుకొస్తాను చూడు భారతి నీ పెళ్లి అయిపోతుందన్న సంతోషంతో మీ అక్క అయిపోయిన దిగులే మర్చిపోయాడు బాబాయ్ ఆ సంతోషం ఆయనకు అలాగే ఉండాలంటే నువ్వు మనసు మార్చుకుని ఈ పెళ్లి ఒప్పుకో మన రోజుల్లో ఈ పెళ్లి చూపులు తతంగాలని ఉండేవట్రా ఏమిటో రోజు రోజుకి చరిత్ర మారిపోతుంది కాకపోతే ఒక విధంగా ఈ పద్ధతి ఉండటమే మంచిదిరా అది లేకపోతేగా నేను జీవితంలో దెబ్బతిన్నాను దీన్నే గనక ముందు చూసింటే నేను పెళ్లి చూసుకుని ఉండేవాడట్రా తేరా నెత్తి మీద జీలకర్ర బెల్లం చేయిపెట్టిన తర్వాత అప్పుడు చూసి నోరు కలబెట్టానురా ఈయనకి మూడు ముళ్ళు వేయడం చేత కాకపోతేను ఒక ముడి నేనే గట్టిగా వేసుకున్నాను ఆ సంగతి అందరితో చెప్పేయమంటారా చెప్పే చెప్పినంత మాత్రమే ఇప్పుడు నాకు పోయేదేవీ లేదు రే దాని మొహం చూసి ఆ రెండు ముళ్ళు ఎక్కడ విప్పేస్తానని టక్కన మూడో ముడి వేసేసారా ఏమలేదురా ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావు అన్నయ్య ఆయన మాట వినకు లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలల్లే మన అందరినీ కూర్చోబెట్టి పాఠం మొదలు పెడతా బాబు నువ్వు అంటే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టిస్తావు ఈ అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో మగవాళ్ళం మనం నిర్ణయం తీసుకుంటే ఎలాగండి ముందు మీ అమ్మాయిని అడగండి అన్నయ్య అడుగుతుంటే వదిన సిగ్గుపడుతుంది నువ్వు అడగదే రజని ఏం వదిన మా అన్నయ్య కూడా నీకు నచ్చాడు కదూ రెండు నిమిషాలు మీ అన్నయ్య గారితో ఒంటరిగా మాట్లాడాలి నువ్వు అన్నట్టుగా నీ కూతురు మంచి పకడ్బందీగా ఉంది ఈ రోజుల్లో పెళ్లి కొడుకులు నాకు స్కూటర్ కావాలి నాకు కారు కావాలి అని అంటుంటే నీ కూతురు స్వయంవరంలో పెళ్లి కూతురులా నా కొడుకుని టెస్ట్ చేసేట్టుంది అసలు చరిత్రలో మీరు ఇప్పుడు పాఠం మొదలు పెట్టకండి వాళ్ళిద్దరు ఏదో ముచ్చటగా మాట్లాడుకోవాలనుకుంటున్నారు మనం అవతలు మాట్లాడుకొని బయటకు వెళ్తా ఉద్యోగం దొరకకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ మీ నాన్న మా నాన్న సరసాలంటే ఇప్పుడు ఎవరిని ఎందులే మొత్తాన్ని బలవంతంగా పెళ్లి చూపులు తీసుకొచ్చారు అయినా పెళ్లి చూపులు అంటే అందమైన ఆడపిల్లని చూడొచ్చు కదా అని సరదాగా వచ్చాను అఫ్ కోర్స్ మీరు చాలా అందంగా ఉన్నారనుకోండి ఏరా చూస్తే మీరు ఇలా ఇంటర్వ్యూ మొదలెట్టేశారు చూడండి మీకు వంట వచ్చా వార్పు వచ్చా అల్లికలు వచ్చా ముగ్గులు వేయటం వచ్చా అని టికెన్ ఒక పెట్టక ఏదో ఈజీ కానివ్వండి ప్లీజ్ మీరు సరదాగా మాట్లాడతారండి మీరు కూడా అనేసారా సరిగ్గా ఇలాగే మా స్నేహితులు కూడా అంటారండి సరదాగా మాట్లాడడం వరకేనా లేకపోతే ఇంకేమైనా సరదాలు ఉన్నాయా మీకు సరదాలా అంటే అదే సిగరెట్ తాగడం లాంటిది నవ్వుతూ నవ్వుతూనే ఇంటర్వ్యూ మొదలెట్టేశారే ఇది ఇంటర్వ్యూ కాదండి నా కాబోయే భర్త ఇలా ఉండాలని నాకు కొన్ని కోరికలున్నాయి అవి మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు లేకపోతే మిమ్మల్నే కాదు అసలు నేను ఎవరిని పెళ్లి చేసుకోను వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పండి మీరు సిగరెట్ తాగకూడదు సిగరెట్లా అఫ్ కోర్స్ నాకు సిగరెట్ లాగా అలవాటు ఉందనుకోండి అయినా మీ కోరిక మంచిదే కాబట్టి మానేటని ప్రయత్నించాలి మీరు మత్తు పదార్థాలు తీసుకోకూడదు నాకు అలవాట్లేదు కానీ మనిషి బాధలు మర్చిపోవడం కోసం తాగుతాడంటారు అలాంటి మనుషులను చూసినప్పుడు మాత్రం నాకు సానుభూతి కలుగుతుంది మీరు పరస్త్రీ వంక కన్నెత్తి చూడకూడదు పరాయాడదాని వెనక పరుగులు తీసి అంత బలహీనం అనుకున్నారా ఓకే నెక్స్ట్ పెళ్ళయ్యాక కొంతకాలం పిల్లలు వెరీ ఫైన్ నా ఆలోచన కూడా అది ఆర్థికంగానో ఆర్థికంగానో రెండు విధాల బాగానే ఉంది మీ కోరిక లిస్ట్ అయిపోయింది ఇంకేమైనా ఉందా చివరి కోరిక ఒకటి ఉంది మీరు మగవాడన్న అహంకారంతో ఎప్పుడు నన్ను కొట్టకూడదు ఎందుకలా నవ్వుతున్నారు అడగకూడని ప్రశ్న అడిగానా పెళ్లికైనా ఆడపిల్లలకి ఇలాంటి కోరికలు ఉండకూడదా ఉండొచ్చు కానీ మగవాడు మీరు భయపడినంతగా ఎప్పుడు ప్రవర్తించరే అలా ప్రవర్తించిన వాళ్ళని చాలా మందిని చూశాను తాగుబోతులతో జూదగాళ్ళతో వేగలేక
ఆత్మహత్య చేసుకున్న ఆడవాళ్ల గురించి నాకు తెలుసు. తిరుగుబోతైన మగాడు తాళి కట్టిన భార్యని హత్య చేసిన సంఘటన నాకు తెలుసు. జీవితం అలా కాకూడదు. అందుకే ముందుగా మిమ్మల్ని కోరికలు కోరుతున్నాను. నాతి చరామీని అగ్నిసాక్షిగా మీరు చేసే ప్రమాణం కంటే నేను ఇవి ఆచరిస్తానని ఆత్మసాక్షిగా మీరు చేసే ప్రమాణమే నాకు విలువైంది. అలా అని ప్రమాణం చేయండి. ఏం కావాలి సార్? ఆ ప్యాకెట్ ఒకటి. ఏ ప్యాకెట్ సార్? అదేనయ్యా, చాక్లెట్ ఒకటి. ఈ బ్రెడ్ ఎప్పుడయ్యా? ఇప్పుడే వచ్చాయమ్మా. ఆ ప్యాకెట్ ఒకటి. ఏ ప్యాకెట్ సార్? అదేనయ్యా, ఇంకో చాక్లెట్. ఇదిగో మిమ్మల్నేనండి, కందిపప్పు 2 కిలోలు, పెసరపప్పు 2 కిలోలు. అమ్మా కొట్టు కట్టేసే టైం అయింది, సామాన్లన్నీ ప్యాక్ చేసి రేపు పొద్దున్నే ఇంటికి పంపించేస్తా. లిస్ట్ ఇచ్చి సెల్ఫోన్. అలాగే. ఆ ప్యాకెట్ ఒకటి. ఏ ప్యాకెట్ సార్? అదేనయ్యా బాబు. నిరోధా? ఏంటి నవ్వేంటి? చాక్లెట్లు తినేవాడికి నిరోధ ఏంటి సార్? బోర ఊదుకోడని సరేనా, అది నా పర్సనల్ మ్యాటర్, నీకెంత వ్యాపారం చేసుకోక. అలాగే సార్. పెద్ద బిజినెస్ మ్యాన్ బయలుదేరి. సిగ్గేస్తోందా? కిటికీలోంచి ఆ వెన్నెల తలతల్లగా తాలువారుతూ ఉంటే మనసులో మెల్లమెల్లగా చిలిపి ఊహలు చెలరేగుతున్నాయా? లేదా పోనీ అగరత్తుల గుబాళింపు గుండెల్లో చేరి ప్రేమ గుణింతాలు వల్లించుకుంటుందా? ఇది లేదా పోనీ మంచం మీద పరిచిన మల్లెపూలు మరో లోకంలో వేహరిద్దురుగా రండి అని ఆహ్వానిస్తుంటే అనిపిస్తుందా? మరి ఏమనిపిస్తుందబ్బా? అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నా అనిపిస్తుందా? ఏంటి ఇదో వ్రతం ఉంది కదా,